ఆత్మకూరు పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి తన వార్డు పరిధిలోని జూనియర్ కాలేజీ మరియు హైస్కూల్ వెళ్లేందుకు ఉన్న దారిలో వర్షపు నీటితో మురికి కూపంగా మారడంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందికరంగా మారడంతో తన సొంత నిధులతో మురికి గుంటలను చదును చేసి రహదారిని సరిచేసి 20వ వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి హైస్కూల్ జూనియర్ కాలేజీ వెళ్లేందుకు ఉన్న ప్రాంతంలో వర్షపు నీటితో మురిగి గుంటగా మారి గుంటల్లో పందుల సంచారంతో విద్యార్థులకు రాకపోకలు తీవ్రంగా ఇబ్బంది ఉండడం వల్ల మురికి నీటిలోనే నడిచి వెళ్లడం గమనించిన వార్డు కౌన్సిలర్ అక్కడి ప్రిన్సిపల్ మరియు హెడ్ మాస్టర్ విజ్ఞప్తి మేరకు ఈ రోజు మురికి నీరు ఉన్న గుంటలపై మట్టిని తోలి జేసీబీతో చదును చేయించారు. ఈరోజు మా జూనియర్ కాలేజీ ఇప్పుడు కబ్దకాలం నాటి హైస్కూలు ఈ హైస్కూల్కి పోయే దారిలో ఈ మధ్యలో కొద్దిగా వర్షాలు వస్తే పిల్లలు సైకిల్ మీద దారిపడాలు పిల్లకాయలు చాలా ఇబ్బంది పడతా ఉంటే మన వర్షాకాలం నేను ఏదో కార్యక్రమానికి వచ్చి చూడడం జరిగింది. ఆ కార్యక్రమం చూస్తే పిల్లలు పడడం నేను కూడా పడ్డాను. అందుకని ఈరోజు ఈ వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మనం ఒక జేసీబీ తీసుకొచ్చి మట్టి తోలిచ్చేసి దాన్ని సదనం చేస్తున్నాము. ఇంకా కూడా పిల్లకాయలకి నిదానం కూడా సిమెంట్ రోడ్డు కూడా నేను ప్రయత్నిస్తాను కాబట్టి పిల్లలు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈరోజు ఒక జేసీబీ తీసుకొచ్చి కొత్త మట్టి తోలి కొద్దిగా లెవెల్ చేసాము. ఇంకా కూడా బాగా చేస్తానని కూడా తెలియజేస్తున్నా. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికోసమే నేను ఈ విధంగా నా వార్డు కాబట్టి నేను ఈ కార్యక్రమం చేపట్టాను.